कांग्रेस पार्टी संस्थागत एन कमय में राजमहेंद्रवरम रूरल इंचार्जी गोली रवि नियमित डीआरओ अरुल नियमक उत्तर कांग्रेस पार्टी अधिष्ठान रद्दी राजमहेंद्रवरम सिटी इंचार्ज बोड़ा वेंकट नगर कांग्रेस अध्यक्ष बालेपल्ली मुरलीधर वेल्लडिंचारु पार्टी बलोपेतम चेसे विधंगा कृषि चेयकुंडा पार्टी प्रतिष्ठानु दिगजार्चे विधंगा चेस्तुन्नंदुन गोली रवि नियमकानि अधिष्ठान रद्दु चेस्तुंदनि समावेशंलो तेलिपारु। एपीसीसी वारु निन्न रात्रि वेंटने वारि दृष्टिकि तीसुकेल्लडं जरिगिंदि। वारु मीकु एदैते नियामक पत्रं इच्चारो दानिकि एटुवंटि आधारालु लेवनि अटुवंटिवि चेल्लवनि इव्वडं जरिगिंदि। मीरु अनच्चु निन्न कोंतमंदि पेद्दलु डीआरओनु प्रश्निस्तारा తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాం, డిఆర్ఓ వచ్చినప్పుడైనా ప్రశ్నిస్తాం, అదే డిఆర్ఓ మీద మేము కంప్లైంట్ చేస్తే ఏపీఆర్ఓ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు। ఏమిచ్చారంటే ఏదైతే నియమకం జరిగిందో అది అనైతికల్ అనే మాట నేననలేదు, ఆయనే అన్నాడు అనైతికల్గా ఇచ్చిన నియమకం చెల్లదు, ఇమ్మీడియట్గా తక్షణమే అవన్నీ క్యాన్సిల్ అవుతాయని చెప్పి ఆయన కూడా ఒక ఆర్డర్ ఇచ్చాడు। ఆ రెండు ఆర్డర్లు కూడా పత్రికే సోదరులందరికీ ఇప్పుడు ప్రెస్ మీట్ అవగానే మేము ఇస్తాం। మేము మళ్ళీ చెప్తున్నాం, నిజంగా కష్టపడండి, నిజంగా సభ్యత్వం చేయండి, నిజంగా పని చేయండి, పదవులు తెచ్చుకోండి। ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు, ఎవరు ఏ పదవి తెచ్చుకుని పని చేసినా అభ్యంతరం లేదు। అంతేగాని పక్కన ఉన్న వాళ్ళకి పొగ పెడతాం, పక్కన ఉన్న వాళ్ళకి ఉన్న పదవులు మావన్నీ చేసైనా ఒక్క రోజైనా ప్రజల కోసం రోడ్డు మీద వచ్చిన దమ్ముందా మీకు? మీరు విమర్శించేటప్పుడు ఒకటి ఎవరి గురించి మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా ఆలోచించుకుని మాట్లాడు। నాకు 30 సంవత్సరాలు ఉండగా ఒక జాతీయ పార్టీ పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, మీలాంటి వృద్ధానుతులు ఇదే ఊర్లో ఉన్నారుగా, మీ అందరినీ కాదని నాకెందుకు ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఎవరు పనిచేస్తారో ఎవరు ఫోటోలు ఇస్తారో తెలుసు, మీరు తెచ్చుకున్న పదవి ఎలా తెచ్చారో నాకు తెలుసు, మీరు ఏ సందర్భాల్లో నా దగ్గరకు వచ్చారో నాకు తెలుసు। బట్ ఇవన్నీ ఎందుకు మాట్లాడానంటే పత్రికా ముఖంగా మీరు నా ఎలక్షన్ టైంలో ఒకరోజు నాతో పాటు క్యాంపెయినింగ్లో పాల్గొన్నారని ఒకే ఒక గౌరవంతో అంతకు మించి ఎక్కువ మాట్లాడలేదు। మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే, నేను మొన్నొకసారి చెప్పాను నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు ప్రయత్నిస్తున్నప్పుడు కూడా చెప్పాను, సరైన పద్ధతిలో మీరు వెళ్ళట్లేదు, సరైన పద్ధతిలో వెళ్తే ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను। మీకు నిజంగా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసే ఉద్దేశం ఉంది, సరైన పద్ధతిలో మీరు కానీ ఏదైనా పదవి తెచ్చుకుంటే ఖచ్చితంగా నేను మీకు, ఎందుకంటే మీరు నాకు ఎలక్షన్లో పనిచేశారనే కృతజ్ఞత నాకు ఉంది, నేను ఖచ్చితంగా మీకు నా వంతు నేను కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను। అంతేగాని ఏదో డ్యాన్స్ మాస్టర్ వచ్చి కరాటే నేర్పినట్టు ఎవరో డిఆర్ఓ వస్తే ఆయనకి ఏదో లెటర్ ఇచ్చి నేను అయిపోయానని పేపర్కి ఇచ్చేసుకుని నేను కింద ఇన్ఛార్జ్ని పెట్టుకుంటే ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది నేషనల్ పార్టీ, పెద్ద పెద్ద హేమా ఎమ్మెల్యే పక్కన పెట్టిన పార్టీ, మీలాంటి వాళ్ళని చూస్తూ ఊరుకోదు, దానికి నిదర్శనంగానే మిమ్మల్ని పార్టీ ఇచ్చింది। కానీ మీరేం చేస్తున్నారు, అక్కడ కూర్చుని ఆ పార్టీ ఆఫీసులో కూర్చుని ఉన్న 10 మందికి వీళ్ళకి వాళ్ళకి పెట్టి వాళ్ళకి వీళ్ళకి పెట్టి అంతర్యుద్ధాల టైప్లో తయారు చేసి ఉన్న 10 మందిని పంపించేయాలంటే ఏమండి? మీరా పార్టీ పటిష్టత గురించి ఐక్యత గురించి మాట్లాడాలి, ఆలోచన చేయండి అయ్యా। ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి।